ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే జగన్ గారి గురించే చెప్పాలి. రాజకీయ పరంగా ఆ జగన్ గారి తర్వాత ఇంకా రాజకీయ పరంగా ఎవరు లేరు. అంటే ప్రతిపక్షం ఉంటుంది, ఇప్పుడు ఆ ప్రతిపక్షం అనేది లేదు. హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇప్పుడు జనాలు ఉన్నారా పోయారా, కోవిడ్తో పోయారా, లేకపోతే ఏమైనా ప్రమాదాల్లో పోయారా, ఆ ఏం పట్టించుకోవట్లేదు ప్రతిపక్ష నాయకుడు. ఏం చేయంటే వాళ్ళ నాయకులు లేకపోతే వాళ్ళ వర్గం వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళు ఏమో స్కాములు ఎరుక్కుంటే వస్తున్నాడు, వచ్చి పరామర్శిస్తున్నాడు. అదే కూడా పరామర్శించడం కాదు, నా గురించి ఏమేమి ప్రశ్నలు అడిగారు, నిన్నేం అడిగారు, ఏ ఆస్తుల గురించి అడిగారు, నా కొడుకు గురించి అడిగారా, లేకపోతే నా ఆస్తుల గురించి అడిగారా, నా పాత్ర గురించి అడిగారా అని చెప్పి అడగటానికి తప్ప ఆయన పరామర్శించడానికి అంత దూరం నుంచి చంద్రబాబుకి వచ్చారంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన నిజంగా వచ్చేవాడైతే ఎల్జీ పాలిమర్స్లో 12 మంది చనిపోతేనే వచ్చేవాడు, లేదా బస్ ప్రమాదంలో చనిపోతే వచ్చేవాడు, లేదంటే స్వర్ణ ప్యాలెస్లో 11 మంది 12 మంది కోవిడ్ దాంట్లో చనిపోతే వచ్చేవాడు. కానీ వాళ్ళ ఎవరిని పరామర్శించడం రాకుండా ఒక మర్డర్ కేసులో ముద్ద అయిన మాజీ ఎమ్మెల్యే కోసం, ఒక స్కామ్లో ముద్ద అయిన మాజీ మంత్రి కోసం వచ్చాడు. నేను నిజంగా ఒక ప్రశ్న అడుగుతున్నా గౌరవనీయుల కోర్టు వారికి కూడా, ఏదైతే అచ్చెన్నాయుడు స్కామ్ ఉందో ఆ స్కామ్లో చంద్రబాబుకి కూడా సంబంధం ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నాడు, ఈయన ప్రిఫర్ చేసిన లెటర్నే మరి ఆర్థిక శాఖ పంపించాలంటే ఆర్థిక శాఖ ముందు సీఎం గారికి పంపించిన తర్వాతే పంపించి ఉంటుంది కదా. మరి బెయిల్ నుంచి బయటకు వచ్చిన ముద్దాయిని చంద్రబాబు గారు ఎలా కలుస్తారు, అసలు కోర్టులు ఎలా ఒప్పుకుంటాయి? అలా కలవకూడదు కదా. రేపు ఇంకా అది క్లోజ్ అవ్వలేదు, కేసు క్లోజ్ అవ్వలేదు, శిక్షలు ఖరారు అవ్వలేదు, లేకపోతే ఇంకా ఎవిడెన్స్లు ఇంకా కోర్టుకి సమర్పించలేదు. సమర్పించక ముందే నువ్వు అలా వచ్చి మరి అచ్చెన్నాయుడు గారిని చంద్రబాబు గారు పరామర్శిస్తే మరి న్యాయస్థానాలకి జనాలకి ఏం సంకేతం తెలుస్తున్నట్టు చంద్రబాబు గారు. సో చంద్రబాబు గారు అనేవాడు అసలు ఒక పూజకు పనికిరాని పువ్వు లాంటి వాడు చంద్రబాబు. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు వరకు కూడా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపయోగపడాల, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నప్పుడు కూడా ఉపయోగపడాల. ఆయనకల్లా ఆయన వర్గం, ఆయన భూములు, ఆయన హెరిటేజీ, ఆయన పిల్లలు, ఆయన డబ్బు సంపాదన, ఆయన 1 లక్ష కోట్ల 2 లక్షలు ఆయన డైరెక్ట్గా ఒక మీటింగ్లో చెప్పాడు. నాకు నా ఆస్తి 1 లక్ష కోట్లు నువ్వేంటి కేసు ఇచ్చేది కేసీఆర్ అని చెప్పి ఆయన అన్నాడు. నిజంగా ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ హైదరాబాద్లో కూడా ఉంది. ఇదే ప్రశ్నలు ఇయే ఇంకేదన్నా వ్యతిరేకం చెప్పాలంటే నువ్వు అక్కడ కేసీఆర్ కూడా ప్రశ్నించు, ఆయన కూడా నీ సలహాలు తీసుకొని మెచ్చుకుంటాడు, అబ్బాబ్బా చంద్రబాబు గారు మంచి సలహా ఇచ్చాడని. అదేం లేకుండా ఏ పని చేస్తే ఇంగ్లీష్ మీడియం అంటే పేదలకి కోర్టులో కేసేస్తావు, 30 లక్షల ఇల్లులు అంటే కోర్టులో కేసేస్తావు. ఏ కేసు వేసినా కానీ అది ఎప్పటికైనా సరే ప్రజలకే న్యాయం జరిగిద్ది. జగన్ గారు వీటిలో రాజీ పడ్డు. నువ్వెన్ని కోర్టులని అసలు అంతిమంగా ప్రజాకోర్టు అనేది ఉంది, ఆ ప్రజాకోర్టులో తీర్పిచ్చారు కాబట్టి నీకు 23, ఆ 23లో 5-6 పోయినాయి, ఇంకా 17-18 ఉన్నాయి, ఇంకా 2-3 పోతే నీ ప్రతిపక్ష హోదా పోద్ది. సో చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. జగన్ గారి ప్రభుత్వంలో మేమందరం హ్యాపీగానే ఉన్నాము, అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నారు. ఆయన చేసే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. కాల్ సెంటర్ పెట్టిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు, నీకేదన్నా ఒక పథకం అందలేదు, అనర్హుడు అని ప్రకటించారు ఎవరైనా అంటే నువ్వు ఏమన్నా కాల్ సెంటర్ కాల్ చేస్తే ఆ కాల్ సెంటర్ సచివాలయం నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి మళ్ళీ గ్రామ సచివాలయానికి వచ్చి అక్కడి నుంచి మీ దగ్గరికి ఒక మనిషి వస్తాడు, ఏంటమ్మా మీరు కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అని. అప్పుడు నీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉండి నువ్వు అర్హుడు అయితే నీకు ఖచ్చితంగా నువ్వు తెలుగుదేశంవాడువా, నువ్వు లేకపోతే ఆ ప్రాంతంవాడా, ఈ ప్రాంతంవాడా, ఆ కులమా, ఈ మతమా చూడకుండా ఖచ్చితంగా అతనికి లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ విషయంలో పథకాల విషయంలో మాత్రం ఎవరిని జగన్ గారిని కానీ ఎవరిని మంత్రులు కానీ ఎవరిని ఏమీ అనటానికి లేదు. ఈ విషయంలో మాత్రం జగన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.